ఈరోజు ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి రోజు ఈరోజు మన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఏదైతే శ్రీకృష్ణుడు అర్జునికి ఉపదేశించినటువంటి రోజు ఈరోజు మరి ఈరోజు గీతా జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు కాబట్టి గీతా జయంతి సందర్భంగా అందరికీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా గురువుగారు మన షేక్ కాసిం సార్ మరి వారు తెలుగులో ఎంతోమందికి ఉపాధిని అంది మన విద్యను అందించినటువంటి గొప్ప గురువు మరి వారు భగవద్గీత గురించి రెండు విషయాలు చెప్తారు గీతా జయంతి సందర్భంగా అందరికీ భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భగవద్గీత చాలామంది అనుకుంటారు ఒక మతానికి సంబంధించిన గ్రంథమని కొంతమంది మాత్రమే చదువుకోవాలన్న గ్రంథమని చాలామంది అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు భగవద్గీతలో భగవద్గీత చదివినట్లయితే దానిలోని విషయాలు అందరికీ సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందరూ పాటించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మన జీవితం ఎందుకు మరి ఎందుకు మనని భగవంతుడు భూమి మీదకి తీసుకొచ్చాడు అసలు మనుషుల యొక్క కర్తవ్యం ఏంటి మన జీవితానికి అర్థం ఏంటి మన కర్తవ్యాన్ని కర్మలను ఏ విధంగా చేసుకోవాలి మన వ్యక్తిత్వ వికాసాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి యువకులు వృద్ధులు అందరూ కూడా మొత్తం సమాజం అంతా కూడా విద్యార్థులు కూడా అందరూ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా భగవద్గీతలో ఉన్నాయి ముఖ్యంగా కర్తవ్యమును బోధిస్తుంది భగవద్గీత మనం చేయాల్సిన పనులన్నిటిని కూడా బోధిస్తుంది అందుకనే ప్రతిఫలం ఆశించకుండా పని చేయమని చెప్తుంది భగవద్గీత కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన అంటే అర్థం ఏంటంటే మనం ఏ పని అయినా సరే ధర్మాన్ని ఆచరించి నిజాన్ని ఆచరించి పని చేయాలి ప్రతిఫలం ఆశించకుండా ఆశించి పని చేయకూడదని ఒక గొప్ప సందేశం భగవద్గీతలో ఇంత మంచి గ్రంథాన్ని అందరూ చదవాలని నేను మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ కాసిం సార్ గారికి నమస్కారాలు ఇప్పుడు ఈ నేతాజీ నగర్ గుల్మోర్ పార్కు డెవలప్ చేసిన ఒక పెద్ద మన కాసిం సార్ మన చిన్నోళ్ళను పెద్దోళ్ళను గౌరవించి అందరినీ ఒక్కంతకు చూసి ఇప్పుడు కూడా చిన్నను పెద్దను ఎవరైనా సరే అందరిని ఒక్కంతకు చూస్తారు ఆయన చిరకాలం 100 ఏళ్ళు ఉండాలని భగవంతుడు గీతా జయంతి సందర్భంగా గీత అనే పదాన్ని మార్గశిర ఏకాదశి నాడు శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణుని భవన్ నోట గీత అనేది ఉద్భవించింది గీ అంటే త్యాగాన్ని త అంటే తత్వాన్ని ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది జయంతి శుభాకాంక్షలు నేను ఇప్పటివరకు గీత ఎప్పుడు చదవలేదు కానీ చదివిన వాళ్ళు అప్పుడప్పుడు వాక్యాలు చెప్తుంటే విన్నాను కానీ జీవితంలో ఎప్పుడప్పుడు నేను కూడా చదవాలని నిశ్చయించుకున్నాను ఎందుకంటే మనిషి యొక్క దశని దిశని మార్చే పుస్తకం ఇది ఈ పుస్తకానికి ఎటువంటి మతంతో సంబంధం లేదు అందరూ చదవాల్సిన పుస్తకం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెరికాలో పలు రాష్ట్రాల్లో అఫీషియల్గా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇలాంటి ఈ బుక్ని బోధిస్తుంటారు అన్నమాట నేను ప్రగాఢంగా మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ లేదంటే జాతీయ గవర్నమెంట్ కానీ నేను కోరుకునేది ఏంటంటే ఈ బుక్ని మన బుక్ మన పాఠ్యాంశాల్లో కానీ లేదంటే కాలేజీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు చక్కగా ఆకాంక్షలు అందరూ అనాలి గీతా జయంతి శుభాకాంక్షలు
దేశ ప్రజలందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్.